చూపిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈరోజు నుంచి ఆశరా ఉత్సవాలు స్టార్ట్ అవుతా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ రోజు ఈ ఆప్యాయతలు చూపిస్తున్నందుకు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను అందరితోనూ కూడా. ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. స్త్రీని అమ్మవారిని కొలిచే నవరత్నాలు ప్రారంభమవుతున్న ఈరోజు మీ అందరి మధ్య నా అక్క చెల్లెమ్మల మధ్య ఈరోజు ఈ ఆశరా కార్యక్రమాన్ని ప్రారంభించడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా ఈరోజు భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాను. మీ అన్నగా మీ తమ్ముడిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పడుతున్న బాధలను చూసి ఇబ్బందులను చూసి మీకు ఒక మాటనిచ్చా. ఆ ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకుంటూ అందులోని ఒకటైన పొదుపు సంఘాల రుణాలకు సంబంధించిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా రెండవ ఏడాది కూడా వైఎస్ఆర్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రెండో విడతగా చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించే ఈ కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా రెండో విడత డబ్బును పొదుపు సంఘాల ఖాతాల్లో జమ చేసే ఈ కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 18వ తారీఖున వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మండలం ఒక యూనిట్గా ఈ కార్యక్రమం ఈరోజు నుంచి 18వ తారీఖు వరకు జరుగుతుంది. ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ ఉత్సవంలో దగ్గరుండి పాలు పంచుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఇందులో భాగంగా 7వ తారీఖున ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఒక 13వ తారీఖున 15వ తారీఖున పండగ సందర్భంగా ఈ రెండు రోజులు అధికారులకు వెసులుబాటు కల్పించేందుకు మినహాయిస్తూ మిగిలిన రోజులన్నీ కూడా అంటే 7వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు కూడా 18వ తారీఖు లోపున ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అన్ని జిల్లాల్లోనూ ఒక్క కడప జిల్లాలో మాత్రం, వైఎస్ఆర్ జిల్లాలో మాత్రం అక్కడ ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ జిల్లా వ్యాప్తంగా కోడ్ ఉంది కాబట్టి ఒక్క కడప జిల్లా మాత్రం ఈ కార్యక్రమం కాస్త కోడ్ అయిపోయిన తర్వాత 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఒక్క కడప జిల్లాలో మాత్రమే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి 18వ తారీఖు లోపల ఈ కార్యక్రమం మిగిలిన చోట్లంతా పూర్తవుతుంది. రాష్ట్రంలోని 7,97,000 మంది పొదుపు సంఘాల్లో ఉన్న
78,76,000 మంది అక్క చెల్లెమ్మలకు వారు 2019 ఏప్రిల్ మాసం వరకు ఎన్నికల జరిగే సమయం వరకు వాళ్ళు బాకీ పడిన మొత్తం 25,512 కోట్ల రూపాయలను నాడుగు వెల్తల్లో వారికే ఉచితంగా వారి చేతికే అందిస్తామన్న మాటకు కట్టుబడి వరుసగా రెండవ సంవత్సరం 6,440 కోట్ల రూపాయలను ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు పొదుపు సంఘాలకు జమ చేయనున్నాం. ఇంత భారీ మొత్తాన్ని ఇలా అక్క చెల్లెమ్మలకు నేరుగా అందించే ఈ కార్యక్రమం దేవుడి దయతో ఒక్క మన ప్రభుత్వం తప్ప దేశ చరిత్రలో కూడా బహుశా ఎక్కడ జరిగి ఉండదేమో అని చెప్పి సందర్భంగా సగర్వంగా ప్రతి అక్కకు తమ్ముడిగా ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కొన్ని విషయాలు చెప్పాలి. స్వయం సహాయక సంఘాల రుణమాఫీ చేస్తామని రుణాలు కట్టొద్దని 2014 ఎన్నికల్లో అప్పట్లో చంద్రబాబు గారు ఇచ్చిన మాటను నమ్మి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కిస్తే ఆ అక్క చెల్లెమ్మలను చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో దగా చేసిన పరిస్థితులు మన కళ్ళారా చూసాం. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు అప్పట్లో చంద్రబాబు మాట నమ్మి రుణాలు కట్టని కారణంగా అసలు వడ్డీలు ఆ పైన వడ్డీల మీద వడ్డీలు కూడా కలిసి అవి తడిసి మోపిడై 2019 ఎన్నికల నాటికి ఎస్ఎల్బిసి తుది నివేదికల ప్రకారం అక్షరాల 2014లో 14,204 కోట్ల రూపాయలుగా ఉన్న పొదుపు సంఘాల రుణాలు అసలు వడ్డీలు ఆ వడ్డీల మీద వడ్డీలు కూడా కలిసి తడిచి మోపుడై అక్షరాల 25,517 కోట్ల రూపాయలకు చేరాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఫలితంగా కట్టలేని పరిస్థితిలో ఉన్న అక్క చెల్లెమ్మల రోడ్డును పడే పరిస్థితి, ఫలితంగా అక్షరాల ఈ పొదుపు సంఘాలలో 18.36% పొదుపు సంఘాలన్నీ కూడా బకాయిలు చెల్లించలేక మూతపడిపోయాయి, అంటే ఎన్పిఏలుగా మిగిలిపోయిన పరిస్థితులకి చేరుకున్నాయి. మిగిలిన చాలా సంఘాలన్నీ కూడా నిర్వీర్యం కూడా అయిపోయాయి. రుణాలు సకాలంలో చెల్లించని కారణంగా వాటి పరపతి కూడా దెబ్బతిని అప్పటి వరకు ఏ గ్రేడ్ సంఘాలుగా ఉన్న వాటి అన్నీ కూడా ఆ సంఘాలన్నీ కూడా పరపతి తగ్గి సి గ్రేడు డి గ్రేడ్లేకి దిగజారిపోయిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్న పరిస్థితుల మధ్య గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి చేసిన వంచన వల్ల రుణమాఫీ చేస్తాను అని చేసిన వంచన వల్ల చివరకు రుణమాఫీ కథ దేవుడెరుగు అప్పటిదాకా సున్నా వడ్డీ పథకం కూడా అప్పటిదాకా ఉన్న సున్నా వడ్డీ పథకం కూడా 2016 అక్టోబర్ నుంచి పూర్తిగా రద్దు చేయడం కూడా జరిగింది గత ప్రభుత్వ హయాంలో. ఇటువంటి దారుణమైన పరిస్థితుల మధ్య పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు సుమారు 3,036 కోట్ల రూపాయలు బ్యాంకులకు అపరాధ వడ్డీ కింద కూడా
చెల్లించాల్సిన దుస్థితి కూడా అక్క చెల్లెమ్మలకు ఏర్పడింది. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరూ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితిలో అప్పుల ఊబిలో పూర్తిగా కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితిలో సహాయం అందించలేకపోతే గ్రామీణ వ్యవస్థ పేదవాడికి సంబంధించిన అక్క చెల్లెమ్మల వ్యవస్థ పూర్తిగా కూడా దిగజారిపోయే పరిస్థితుల మధ్య ఇటువంటి కార్యక్రమం ఆసరా అనే కార్యక్రమానికి బీజం పడింది. చంద్రబాబు నాయుడు గారి కారణంగా రాష్ట్రంలోని దాదాపు 80 లక్షల అక్క చెల్లెమ్మలు నష్టపోయిన పరిస్థితులు ఉంటే ఆ నష్టపోయిన పరిస్థితుల మధ్య నా పాదయాత్ర కొనసాగుతూ ఉండగా ఆ రోజున నా పాదయాత్ర సందర్భంగా నేను చెప్పిన మాటలు మానిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉండగా నేను చెప్పిన మాటలు నేను ఏం చెప్పాను ఎన్నికలప్పుడు నేను ఈ మాట ఏమి ఇచ్చానో కూడా ఒక్కసారి అది కూడా ఒక్కసారి ప్లే చేస్తాము. ఒక్కసారి అది కూడా గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారి ఏబీలో ఒకసారి ప్లే చేయండి అమ్మ. ఒకసారి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల పరిస్థితి నేను చెప్పాల్సిన పనుల చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పాడు. ఇంతవరకు ఒక్క రూపాయి చేయలేదు. ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి గతంలో 14,204 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలుంటే ఆ రుణాలన్నీ కూడా ఇవాళ తడిసి మోపుడై వడ్డీ మీద వడ్డీ పడి ఆ అక్క చెల్లెమ్మల రుణాలు ఇవాళ 20,600 కోట్ల రూపాయలకు చేరిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇవాళ ఆ అక్క చెల్లెమ్మలందరికీ నేను భరోసా ఇస్తా ఉన్నా. ఆ ప్రతి అక్క కోసము చెప్తా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మ కోసము చెప్తా ఉన్నాను. ఎంతైతే ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాల్లో రుణాలుంటాయో ఎన్నికల తేదీ వరకు ఆ మొత్తం రుణాలు ఎంతైతే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఉన్నాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలుగా నేరుగా చేతికి ఇస్తాను అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలకు చెప్తా ఉన్నా. ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాలు మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా వారి చేతికి అందిస్తాం. ఆ ఇచ్చిన ఆ మాటను తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఎన్నికల తేదీ 11 ఏప్రిల్ 2019 నాటికి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తుది జాబితా ప్రకారం, తుది నివేదిక ప్రకారం ఉన్న 7,97,000 మంది మహిళా సంఘాల్లోని 78,76,000 మంది అక్క చెల్లెమ్మలకు వారి బ్యాంక్ ఖాతాల్లోకి ఆ మొత్తం అప్పు ఏదైతే ఉందో 25,517 కోట్ల రూపాయలు 4 విడతల్లో వారికే ఇచ్చి వారిని మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కునేలా అప్పుల ఊబు నుంచి వాళ్ళు బయటపడేలా చేసే లక్ష్యంతో వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగానే మొదటి విడత 6,318 కోట్ల రూపాయలు గత సంవత్సరం వారి చేతికి అక్క చెల్లెమ్మల చేతికి అందించడం కూడా జరిగింది. ఇప్పుడు రెండవ విడత మరో 6,439 కోట్ల రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అందిస్తూ ఉన్నాం. ఈ రెండు విడతల్లో మొత్తంగా 12,759 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది ఈ రోజుతో. అంతేకాకుండా 2016 అక్టోబర్లో రద్దయిన 0 వడ్డీని మళ్ళీ పునరుద్ధరించి వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం అనే పేరు పెట్టి తద్వారా
సకాలంలో రుణాలు చెల్లించిన 941,000 స్వయం సహాయక సంఘాలకు 98,00,000 అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ రెండు సంవత్సరాలలో ఈ సున్నా వడ్డీ పథకం కింద అక్షరాల 2,362 కోట్ల రూపాయలు కూడా జమ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా సగర్వంగా ప్రతి అక్కకు తమ్ముడిగా ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఏటా అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వమే నేరుగా ఈ సున్నా వడ్డీ పథకం అమలు చేస్తున్నందున ఆశ్రయ కార్యక్రమం ద్వారా ప్రతి అక్కకు చేయూతనిస్తా ఉండగా చేయూత అనే కార్యక్రమంతో ప్రతి అక్క చెల్లెమ్మలను చెయ్యి పట్టి నడిపిస్తా ఉండగా ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా వరుసగా రాష్ట్రంలో జరుగుతా ఉన్న నేపథ్యంలో అక్షరాల పొదుపు సంఘాలల్లో ఇంతకు ముందు నిరర్ధక ఆస్తులు అంటే కట్టలేక చేతులు ఎత్తేసిన అక్క చెల్లెమ్మలు 18.36% మంది గ్రూపులన్నీ కూడా పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితుల మధ్య డి గ్రేడ్ సి గ్రేడ్ జాబితాల్లోకి ఏ గ్రేడ్ సంఘాలన్నీ కూడా దిగజారిన పరిస్థితుల మధ్య మనం చేస్తా ఉన్న ఈ ఆశ్రయ కార్యక్రమం అయితేనేమి స్వయస్సార్ సున్నా వడ్డీ పథకం అయితేనేమి చేయూత ద్వారా తోడైతేనేమి ఈ పథకాలన్నింటి ద్వారా ఈరోజు రాష్ట్రంలో అక్షరాల నిరర్ధక ఆస్తులు అక్క చెల్లెమ్మల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఎన్నున్నాయి అని చూస్తే కేవలం 0.73% మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అంటే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడతా ఉంది అని చెప్పే సంకేతం అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో సి గ్రేడ్లు డి గ్రేడ్లకు దిగజారిన సంఘాలన్నీ కూడా మన ప్రభుత్వం అందించిన సహకారంతో తిరిగి మళ్ళీ ఈరోజు ఏ గ్రేడ్లోకి చేరాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు బ్యాంకులకు అక్క చెల్లెమ్మలు కడతా ఉన్న ఈరోజు రికవరీ రేట్ ఎంత అంటే 99.5% ఈరోజు నమోదవుతా ఉంది అని చెప్పి సగర్వంగా ఈరోజు చెప్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు వాళ్ళ తమ్ముడిగా వారి అన్నగా గర్వంగా కూడా ఈ సందర్భంగా ఈరోజు మన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల చరిత్రను ఇలా మనము తిరగరాయిస్తే మన అక్క చెల్లెమ్మలే మన చరిత్రను మన రాష్ట్ర చరిత్రను తిరగరాస్తున్నారని పనిచేస్తున్న ప్రభుత్వానికి నిండు మనసుతో దీవెనలు ఇస్తా ఉన్నారు పంచాయతీ ఎన్నికల్లో మొదలైతే మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు ఆ తర్వాత తిరుపతి ఉప ఎన్నికలు ఆ తర్వాత ZPTC MPTC ఎన్నికలు ఏది చూసినా కూడా మీరు నా మీద మనందరి ప్రభుత్వం మీద చూపిస్తూ ఉన్న ఆదరణకు ఈ ఆప్యాయతలకు ఇదే ఎన్నికలే అద్దం పడతాయని చెప్పి ఈ ఆప్యాయతకు ప్రేమానురాగాలకు మీకు ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి సందర్భంగా మరొక్కసారి ప్రతి అక్క చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నాను నిండు మనసుతో ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ అక్క చెల్లెమ్మల కుటుంబాలు సుస్థిరమైన ఆదాయం కూడా కల్పించి వారి జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ప్రతి అడుగు ముందుకు వేసింది అందులో భాగంగానే వైఎస్ఆర్ చేయూత అన్న పథకానికి కూడా తీసుకువచ్చాం ఏదో చేశామంటే చేశామని కాకుండా వరుసగా అదే అక్క చెల్లెమ్మను వరుసగా 4 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం వరుసగా చేయూతను అందిస్తూ చేయూతను అందించడమే కాకుండా ఆసక్తి కనబరిచిన అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా చేయూత సహాయమే కాక సాంకేతిక బ్యాంకింగు మార్కెటింగు శిక్షణ ఇటువంటి అన్ని సహకారాలు ఇస్తూ జీవనోపాధి మార్గాలు సైతం చూపిస్తూ
ఎటువంటి రిస్క్ కూడా లేకుండా ఈ అక్కచెల్లెమ్మల చెల్లెమ్మలు ఎక్కడా కూడా నష్టపోకూడదు అన్న తపన తాపత్రయంతో వాళ్ళు వ్యాపారాలు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఐటిసి రిలయన్స్ హిందుస్థాన్ లీవర్ అమోల్ అలానా గ్రూప్ మహేంద్రా గ్రూప్ కేతి గ్రూప్ టానగేర్ వంటి వ్యాపార దిగ్గజాలు బహుళజాతి సంస్థలు వీరితో పాటు బ్యాంకులతో కూడా ఒప్పందాలు చేసుకొని ప్రతి అక్కచెల్లెమ్మలను కూడా వ్యాపారవేత్తలుగా రాణించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగులోనూ తోడుగా ఉండి అక్కచెల్లెమ్మలు నడిపించాం. కార్పొరేట్ సంస్థలు బ్యాంకులతో అనుసంధానం చేసి మనందరి ప్రభుత్వం అందించిన ఈ సహాయంతో ఈ సహకారంతో ఇప్పటి వరకు 3,05,754 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా షాపులు ఆవులు గేదెలు గొర్రెలు మేకలు వంటివన్నీ వ్యాపారాలన్నీ కూడా చేపట్టి నెలకు 7,000 రూపాయల నుంచి నెలకు 10,000 వరకు అదనపు ఆదాయం పొందుతా ఉన్నారు. అమూలుతో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై 5 నుంచి 15 రూపాయల వరకు కూడా అదనపు ఆదాయం కూడా ఈరోజు లభిస్తూ ఉంది అని చెప్పి ఈరోజు సగర్వంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి అక్కకు చెల్లెమ్మగా చెల్లెమ్మకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మహిళా చరిత్రను వారి సామాజిక ఆర్థిక రాజకీయ చరిత్రను కూడా మారుస్తూ మనం అమలు చేస్తున్న పథకాలను కొన్నింటిని వాటి వల్ల కలుగుతా ఉన్న మంచిని సవినయంగా 4 మాటల్లో మీ ముందు ఉంచుతా ఉన్నాను. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్లోనే ఆవిర్భవించాలని నిండు మనసుతో చిత్తశుద్ధితో మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా 44,50,000 మంది తల్లులకు 85 లక్షల మంది పిల్లలకు మంచి జరిగేలా ప్రతి ఏటా 6,500 కోట్ల రూపాయల చొప్పున ఇప్పటికే 13,023 కోట్ల రూపాయలు నేరుగా ఆ చెల్లెమ్మలకే అందజేయడం జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 61 లక్షల మంది పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో అక్టోబర్ 2018 దాకా అంటే ఎన్నికలకు 6 నెలల ముందు దాకా పెన్షన్ల సంఖ్య ఎంత అంటే కేవలం 44 లక్షలు అని చెప్పేవాళ్ళు, 90%కు పెన్షన్ ఇచ్చేవాళ్ళు కేవలం 39 లక్షలకు మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చే పరిస్థితి. ఈరోజు 61 లక్షల మందికి ఏకంగా పెన్షన్ ఇస్తూ ఉన్నాం. అప్పట్లో 1,000 రూపాయలు ఇస్తూ ఉంటే ఈరోజు 2,250 రూపాయలు ప్రతి నెల ఇస్తూ ఉన్నాం. అప్పట్లో నెలకు ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది 450 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాని పరిస్థితి. ఈరోజు ప్రభుత్వానికి ఖర్చు అవుతూ ఉన్నది అక్షరాల నెలకు 1,450 కోట్ల రూపాయలు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ 61 లక్షల పెన్షన్లలో అక్షరాల 36,70,000 మంది అవ్వలకు, మహిళా వికలాంగులకు, వితంతువులకు వీరికి ఇచ్చిన మొత్తమే అక్షరాల 20,894 కోట్ల రూపాయలు నేరుగా వీళ్ళ చేతుల్లోనే పెట్టామని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నా. వైఎస్ఆర్ ఆసరా ఈ పథకం ద్వారా ఇప్పటికీ 7,97,000 మంది డ్వాక్రా పొదుపు సంఘాల బృందాలకు, అక్షరాల 78,76,000 మంది అక్కచెల్లెమ్మలకు ఈ 2 విడతలతో నేరుగా అందించిన లబ్ధి అక్షరాల 12,758 కోట్ల రూపాయలు అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ చేయూత ద్వారా 24,56,000 మంది అక్కలకు చెల్లెమ్మలకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసున్న
ఆ ఎస్సీలు ఆ ఎస్టీలు ఆ బీసీలు ఆ మైనారిటీలు ఆ పేదరికంలో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి అక్క చెల్లెమ్మలకు రెండు విడతలుగా అందించిన లబ్ధి అక్షరాల 8944 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అక్షరాల ఆ ఇంటి స్థలాల విలువలు చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటాయి వైఎస్ఆర్ జగనన్న కాలనీలు 31 లక్షల ఇళ్ల పట్టాలు గృహ నిర్మాణం ద్వారా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు లబ్ధి ఎంత అంటే దాదాపుగా 31 లక్షల మంది అని అంటే దాదాపుగా 1.25 కోటి లక్షల మందికి అంటే రాష్ట్ర జనాభాలో 1/4 ఒక వంతు మందికి ఒకేసారి ఇప్పటికే ఇళ్ల స్థలాలు చేతికి అందించడమే కాకుండా ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతా ఉంది ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక్కో ఇంటి విలువ కనీసం అంటే ప్రతి అక్క చేతిలోనూ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ప్రతి అక్క చేతిలోనూ నేరుగా అందించినట్టు అవుతుంది ఒక్క ఈ ఇంటిని ఇళ్ల నిర్మాణ పథకం వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల స్థలాల పథకం ద్వారా అక్షరాల ఈ 31 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల సంపదన వాళ్ళ చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది ఇవి మాత్రమే కాకుండా జగనన్న విద్యా దీవెన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఏ ఒక్క అక్క చెల్లెమ్మ కూడా తన పిల్లలను చదివించడానికి అప్పులు పాలయ్యే దుస్థితి రానే రాకూడదు అని జగనన్న విద్యా దీవెన ద్వారా 18,81,000 మంది తల్లులకు ఇప్పటికే 5,573 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది అని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా జగనన్న వసతి దీవెన జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లలను చదివించలేని పరిస్థితి ఉంది ఆ తల్లులకు ఆ పిల్లలు వెళ్ళి హాస్టళ్లలో ఉంటే ఆ హాస్టల్ ఖర్చులు ఆ భోజనం ఖర్చులు కూడా పెట్టలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు ఆ పిల్లల చదువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదు ఆ పిల్లలు చదువుతేనే వాళ్ళ తలరాతలు మారుతాయి అని చెప్పి ఆ కోణంతో కూడా ఆలోచన చేసి జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తా ఉన్న 15,58,000 మంది లక్షల 15,58,000 అమ్మల ఖాతాల్లోకి ఆ పిల్లల లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చుల కోసం ఇప్పటికే 2,270 కోట్ల రూపాయలు నేరుగా అందించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఇస్తేనే ఈ అక్క చెల్లెమ్మలు నిలబడగలుగుతారు వాళ్ళ కాళ్ళ మీద అని చెప్పి రద్దయిపోయిన సున్నా వడ్డీ పథకాన్ని వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద పేరు మార్చి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తూ దాదాపుగా 1 కోటి మంది అక్క చెల్లెమ్మలకు 2,354 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతికి అందించడం జరిగిందని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తోడుగా ఉండాలి వాళ్ళు గర్భిణీలైనా తోడుగా ఉండాలి బాలింతలైనా తోడుగా ఉండాలి గర్భిణీల స్థాయి నుంచి బాలింతల స్థాయిలోకి కూడా పౌష్టిక ఆహారం అందించడమే అందించగలిగితేనే వాళ్ళు క్షేమంగా ఉంటారు పుట్టే పిల్లాడు కూడా బాగా పుడతాడు అని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ద్వారా గర్భిణీలు బాలింతలు పౌష్టిక ఆహారం అందించడమే కాకుండా 6 ఏళ్లలోపు పిల్లలందరికీ కూడా పౌష్టిక ఆహారాన్ని అందించడమే రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా కూడా మారుస్తూ అడుగులు ముందుకు వేశాం ఈ పథకం ద్వారా ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం పథకం ద్వారా అక్షరాల 30,16,000 మందికి మేలు చేస్తూ ఇందుకోసం 2,881 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేశామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు 3,28,000 మంది అక్క చెల్లెమ్మలకు
అక్షరాలా 982 కోట్ల రూపాయలు ఇప్పటికే నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా. దేశ చరిత్రలోనే తొలిసారిగా చట్టం చేశాం నామినేటెడ్ పదవులు నామినేటెడ్ కాంట్రాక్టులలో 50% మహిళలకే ఖచ్చితంగా దక్కేలా ఏకంగా చట్టసభలో చట్టమే చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్ర కేబినెట్ లో ఈ రోజు ఏపీ కేబినెట్ లో ఆంధ్ర రాష్ట్ర కేబినెట్ లో ఈ రోజు హోమ్ మంత్రిగా తొలిసారిగా ఒక మహిళకు స్థానం కల్పించామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉప ముఖ్యమంత్రిగా ఒక ఎస్టీ మహిళకు స్థానం దక్కింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఎమ్మెల్సీలుగా పంపించిన వారి జాబితా ఒక్కసారి చూస్తే ఇద్దరు మైనారిటీ మహిళలను ఎమ్మెల్సీగా పంపించాం, ఒక బీసీ మహిళకు స్థానం కల్పించాం. ఈ 28 నెలల కాలంలోనే ఇవన్నీ కూడా జరిగాయి. చివరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా కూడా చరిత్రలో తొలిసారిగా ఒక మహిళను కూడా నియమించడం కూడా మన ప్రభుత్వంలోనే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నామినేటెడ్ పదవులు ఇవాళ నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు వీళ్ళల్లో మహిళలకు అక్షరాల 52% పదవులు ఇవాళ మహిళలకి దక్కాయని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీ చైర్మన్లు మేయర్లు వీటి అన్నిటిలో కూడా సగభాగానికి పైగా మన అక్క చెల్లెమ్మలకే ఇవ్వడం జరిగింది. ఏకంగా ఈ పదవుల్లో ఈ చైర్మన్ పదవులలో ఈ మున్సిపాలిటీలు అయితేనేమి నగర పంచాయతీలు అయితేనేమి ఈ మేయర్లగాను మున్సిపల్ చైర్మన్లగాను ఏకంగా ఈ అక్క చెల్లెమ్మలకు 60.47% పదవులు ఇచ్చాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల చైర్మన్ పదవులు ఒక్కసారి చూస్తే రాష్ట్ర చరిత్రలోనే ఒక విప్లవం కనిపిస్తూ ఉంది. 13 జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానాలలో 13లో 7 మంది ఇవాళ మహిళలే కనిపిస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నా. ఈ జిల్లా చైర్మన్ కూడా మహిళనే అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. నాకు తల్లి లాంటిదని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మేయర్ కూడా నాకు అక్క లాంటిదే, ఇక్కడే కూడా ఉంది. వైస్ చైర్మన్ పదవులలో ఏకంగా 26 వైస్ చైర్మన్ పదవులు ఉంటే 13 జెడ్పీ స్థానాలకు 13 జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానాలకు 26 మంది జెడ్పీ వైస్ చైర్మన్ స్థానాలుంటే 26లో ఏకంగా 15 మంది మహిళలే ఉన్నారని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి చాలదా మహిళల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ఆప్యాయతలకు ఇవి నిదర్శనాలు సరిపోవా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. అంతేకాకుండా మద్యాన్ని నియంత్రించగలిగిన దిశ చట్టసభలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దిశ యాప్ ఈరోజు అక్షరాల 75 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో సెల్ ఫోన్లలో దిశ యాప్ ఉంది. ఏ ఒక్క అక్క చెల్లెమ్మ కూడా ఏదైనా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే ఆ ఫోన్ ఒక 5 సార్లు ఇలా 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 షేక్ చేస్తే చాలు, వెంటనే 10 నిమిషాల్లో పోలీసు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అమ్మా ఏం జరిగింది అని చెప్పి వాళ్ళ మిమ్మల్ని అడిగే పరిస్థితిలో ఏకంగా దిశ యాప్ను తీసుకొచ్చాం. దిశ పోలీస్ స్టేషన్లు కనిపిస్తూ ఉన్నాయి, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కనిపిస్తూ ఉన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలోనూ
మన కళ్ళ ఎదుటనే ఒక మహిళ పోలీస్ కూడా కనిపిస్తా ఉన్నారు మన కళ్ళ ఎదుటనే ఈ రోజు ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆడపిల్లలకు చిట్టి తల్లులకు ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతా ఉంది 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతా ఉన్న చిట్టి తల్లుల కోసం స్వేచ్ఛ కార్యక్రమాన్ని నిన్ననే మొన్ననే లాంచ్ చేశాం ఇలా అడుగడుగునా కూడా మహిళా పక్షపాతం చూపిస్తా ఉన్న ఈ ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనలు కూడా కలకాలం ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నా కాసేపటి కిందటనే వాసన్న మాట్లాడుతూ ఒంగోలుకు సంబంధించి 4 రోజులకు ఒకసారి ఈ మున్సిపాలిటీలో నీళ్లు సప్లై చేసే పరిస్థితి వస్తా ఉంది ఈ పరిస్థితిని మార్చాలి దీని కోసం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాము దీని కోసం అప్గ్రేడేషన్ ఆఫ్ వాటర్ సప్లై స్కీమ్ కింద 400 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం మేము రిపోర్ట్ తయారు చేశాము దానికి సహకరించండి అని చెప్పి వాసన్న కాసేపటి కిందటనే అడగడం జరిగింది వాసన్నకు చెప్తా ఉన్నాను ఒంగోలులో ఉన్న ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను ఆ 400 కోట్ల ప్రాజెక్టు శాంక్షన్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మన కళ్ళ ఎదుటనే వెలుగొండ ప్రాజెక్టు పరుగులు పెడతా ఉంది ఇదే వెలుగొండ ప్రాజెక్టు మొదటి టనల్ పనులు కూడా పూర్తయ్యాయి ఇప్పటికి పూర్తయిపోయినప్పటికీ కూడా రెండవ టనల్ పూర్తి చేయడం కోసం ఇంకా స్పీడ్గా రెండో టనల్ పనులు కూడా పూర్తి చేసేందుకు ఈ మొదటి టనల్ నుంచి ఆడిట్లు తీసుకొని పనులు వేగవంతం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం కాబట్టి ఫస్ట్ టనల్ పనులు పూర్తయిపోయినా రెండవ టనల్ పనుల కోసం మొదటి టనల్ కూడా వాడుకుంటా ఉన్నాం కాబట్టి ఈ ప్రాలగొండ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం ఈ వెలుగొండ ప్రాజెక్టు మొదటి టనల్ రేపు ఆగస్టు 2022 కి మొదటి టనల్ నుంచి నీళ్లు పూర్తిగా పారతాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను 3000 క్యూసెక్స్ డిశ్చార్జ్ ఈ మొదటి టనల్ ద్వారా జరుగుతుంది రెండవ టనల్లో మరో 9000 క్యూసెక్స్ డిశ్చార్జ్ రెండవ టనల్ కెపాసిటీ ఇది ఫిబ్రవరి 2023 నాటికి ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాజెక్టు నాన కలల గరిన స్వప్నం ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి అవుతుందని సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఈ ఆసరా కార్యక్రమం ద్వారా మీ అందరికీ మంచి జరగాలని మనసారా మరొక్కసారి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇక బటన్ నొక్కే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాను